ఆదిత్య హోమ్స్ అధినేత కోటారెడ్డితో నాకు ప్రాణహాని ఉందని చెప్పిన ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు. ఇటీవల సుధీర్ రెడ్డితో పాటు ఆయన భార్య సుష్మా రెడ్డిపై కూడా కేసు నమోదైన నేపథ్యంలో మీడియాకు పలు వివరాలు తెలిపారు. కోటారెడ్డి చేసిన అక్రమాల వివరాలను త్వరలో బయటపెడతానంటున్న సుధీర్ రెడ్డితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫేస్ టు ఫేస్. కోటారెడ్డి తన బావమరిది సుధీర్ తన కార్యాలయం నుంచి 100 కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లు చోరీ చేశాడు. తనకు సంబంధించిన రివాల్వర్తో పాటు 20 తూటాలు కూడా దొంగిలించాడంటూ బంజారాహిల్స్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఆ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. తాజాగా సుధీర్ రెడ్డి తల్లి మీడియా ముందుకు వచ్చారు. ఆస్తి కోసం తన కుమారుడు తనను హత్య చేయడానికి ప్రయత్నించాడు, తనను రివాల్వర్తో బెదిరించాడు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేస్తుంది. మరొపక్క సుధీర్ రెడ్డి కానీ ఆయన భార్య కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధీర్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు వివాదం ఎందుకు మొదలైంది, ఏం జరుగుతుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సుధీర్ రెడ్డి గారు, అసలు మీకు కోటారెడ్డి గారు అంటే మీ బావగారికి మధ్య వివాదం ఎందుకు మొదలైంది, అసలు వివాదం ఏంటి? బేసిక్గా 2 కారణాలతో మొదలైందండి. ఒకటి, నా ఇంటి మీద ఆయన కన్నేశాడండి. సో అది మా మదర్ని వాడుకొని అతను వాళ్ళ భార్య అంటే మా సిస్టర్ గారు ఇద్దరు ఆమెని పాయిజన్ చేసి నా మీద ఏదేదో చెప్పేసి ఆమెని కంప్లీట్గా మాకు కమ్యూనికేషన్ అంతా గ్యాప్ చేసి సో ఆ విధంగా ఇల్లు కొట్టేద్దామని ట్రై చేశారండి. అది కానప్పుడు నన్ను కూడా జైలుకి పంపించి చాలా ఈజీగా అది తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు తప్పుడు కేసు ఒకటి పెట్టారండి. అట్లే సుబ్బారెడ్డి గారితో ఆయన పార్ట్నర్షిప్ డీడ్లో చాలా అవకతవకలు జరిగినాయి. వాస్తవం అది చాలా క్లియర్గా రికార్డ్స్ ఉన్నాయి. ఆయనకి దాదాపు 30-40 కోట్లలో మోసం జరిగిందండి. ఆ విషయంలో నేను సుబ్బారెడ్డి గారికి కొన్ని విశేషాలు చెప్పాల్సి వచ్చింది. ఆ క్రమంలో అతను నా మీద కోపంతో కూడా ఈ కేసు పెట్టాడండి. తర్వాత ఇంకేదో అడిగారు. అసలు వివాదం ఏంటి, విల్లాలకు సంబంధించి మీరేవో రిజిస్ట్రేషన్లు చేశారు, లేకుంటే మీ తల్లిగారు కూడా మీ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించారన్న సంచలన ఆరోపణ కూడా సార్, అసలు ఏం జరుగుతుందండి? ఆవిడ చేసిన ఆరోపణలు నేను అసలు వినలేదండి, బికాజ్ నేను రూమ్లో ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి ఇంటాను అసలు ఏం చెప్పిందో. ఒకటి, రెండోది ఇప్పుడు ఆమె ఆ సంచలనం ఇది చేస్తుంటే ఒకటే అడుగుతానండి, ఇన్ని రోజులు ఆవిడ ఏం చేస్తుందండి? ఎవరైనా ఎవరి మీద గన్ పెడితే కంప్లైంట్ చేయరండి, ఇన్ని రోజులు ఏం చేస్తుందండి? ఆల్రెడీ మా మిస్సెస్ ఆవిడ మీద కంప్లైంట్ పెడితే ఇప్పుడు దానికి ఆఫ్టర్ థాట్ ఫాలోఅప్ కింద వీళ్ళు ఇచ్చిన ఐడియా అండి. అది బేసిక్గా మా అక్క బాబు ఇచ్చిన. మీరు డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళిపోయారని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు. అట్లనే విల్లాలకు రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా మీరు అవకతవకలు పాల్పడ్డారని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళేదానే కంప్లైంట్ పెట్టారు, వాళ్ళు పోలీసులు వచ్చారండి. వాళ్ళ విచారణలో అది ఆల్రెడీ దాదాపు ఇట్ హాస్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ ఏమి లేవు అని సెర్చ్ చేశారు, ఏమి లేవు డాక్యుమెంట్స్. మిగతా అది ఐ థింక్ ఈవెన్చువల్గా కేసు దాని కంప్లీషన్ తొందరలోనే బయటకు వస్తుంది. దాన్ని బట్టి మీకు మీడియా మిత్రులకు నేను మళ్ళీ ఒకసారి కలిసి వివరిస్తానండి. ఏమైనా ఫైనల్గా మీరేం కోరుకుంటున్నారు ఈ మొత్తం వివాదంలో? మీ బావగారి నుంచి మీకు ఎటువంటి అంటే బెదిరింపులు వస్తున్నాయి, మీ ఇంటిపైన గుండాలు దాడి చేశారని కూడా చెప్తున్నారు, మీరేం కోరుకుంటున్నారు? నేను కోరుకునేది ఏంటంటే, మేము ఎంతైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అండి. మాకు నేను ఫస్ట్ ఇంతకుముందు మా ఫాదర్ మదర్ కూడా మా అక్క బావతో మాట్లాడలేదు చాలా సంవత్సరాలు. అప్పటికి నేను మాట్లాడాను, నాకు జనరల్గా అందరితో ఇష్టం బాగా ఉండటం ఇష్టం అండి. నేను ఇప్పటికైనా నేను అదే కోరుకుంటానండి, ఎప్పటికైనా ఈ వాళ్ళు చేసే ఈ ప్రయత్నాలన్నీ మానుకోవాలి. మానుకొని మళ్ళీ యథాపథంగా ఏమీ లేనట్టు, వాళ్ళకి ఆల్రెడీ 1000 కోట్లు ఉన్నాయండి, వాళ్ళకి అసలు ఇది అవసరం కూడా లేదండి. నాకు ఇది లైఫ్ అండ్ డెత్ అండి ఇది. సో వాళ్ళు ఇవన్నీ మానుకొని వాళ్ళు ఇది చేయాలని నా కోరిక అండి. ఇది కుటుంబంలో చిన్న వివాదం చెలరేగింది, అది త్వరలోనే సమసిపోయి తామంతా కూడా తిరిగి కలిసి ఉంటామన్న ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ కూడా తను ఎటువంటి పొరపాటు చేయలేదు, తన బావే ఇంకో పార్ట్నర్ సుబ్బారెడ్డిని మోసం చేశాడు, ఇప్పుడు నన్ను కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు, త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా సమసిపోతాయని ఆశాభావాన్ని సుధీర్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శేషుతో పవన్ కుమార్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.